గాంధీజీ సిద్ధాంతాలు సదా ఆచరణీయమని తెలుగుదేశం మాజీ ఎంపీ శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన బాపూజీతో గుర్తులను నెమరవేసుకున్నారు. గాంధీ గారు 1932 సంవత్సరంలో మోపర్ అనే గ్రామం వచ్చారు. అప్పుడు నాకు 13 సంవత్సరాల వయసు. ఆయన అందరికి ఫండ్ రైజింగ్ డబ్బుల కోసం వచ్చారు. మహిళలు నేను చూశాను, మాంగళ్యం తప్ప అన్ని తక్కి నగరన్నీ కూడా చూసి జబ్బు ఒళ్ళో పడు పోయడం జరిగింది. తాళపాలెం అనే గ్రామం హరిజనవాడ 1933 సంవత్సరంలో కారు ఆగింది, అంత నడిచి వెళ్తున్నాం. భారతీదేవి గారు ముళ్ళు గుచ్చుకుంటే గాంధీ గారు స్వయంగా ముళ్ళును పీకేటో కూడా కళ్ళారు చూశారు. చూసి నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఆ రోడ్డు గాంధీ గారు ఎక్కడైతే నడిచాడో ఆ నోటుకు 65 లక్షలు ఇచ్చి గాంధీ మార్గాన్ని పేరు పెట్టడం కూడా జరిగిందని వచ్చి రంగగారికి ఒక లెటర్ రాశాడు గాంధీజీ, నీ రైతు కూలీ ప్రజారాజ్య సిద్ధాంతాన్ని నేను ఆమోదిస్తున్నానని. పరధర్మములు మెచ్చి పరుగులెత్తేవేళ కోటి విద్యలు కొండకు సాటి ఎగున్నాయి, పట్టణంబులు దోచి లొట్ట వయసేవేళ తల్లి కౌగిలి కదా పల్లెటూరు, చెంగులు వారిన కది చుట్టి ముదుముందొక్కలు గేసేసి పలు రంగులు గుర్కెడు చండ్రకోలు బురుకరంబుని కుడుకుని చెప్పులు సంభాళించి కోటేరుతో సింగారంభైపోవు రైతు సిరికిని నిక్షేపించు వారు ఐకి నిన్నంత. ఇట్లా ఎన్నో పద్యాలు ఆ రోజు చదువుకుంటూ ఉండేవాళ్ళు.